తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక కావటానికి మూడు స్థానాలు ఖాళీ అయినాయి ఒక స్థానము బండా ప్రకాష్ డిసెంబరు నాలుగు ఇరవై ఇరవై ఒకటిన రాజీనామా చేసి శాసన మండలి సభ్యుడు అవటం వల్ల ఒకటి ఖాళీ అయింది ఆ ఖాళీ అయిన ఆ రాజ్యసభ సీటు యొక్క కాలపరిమితి రెండేళ్లే బండా ప్రకాష్ స్థానంలో వెళ్ళే రాజ్యసభ సభ్యుడు ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్కి పదవీ కాలం పూర్తవుతుంది జూన్ నాలుగో తారీఖు పూర్తి కాబోతున్న రెండు రాజ్యసభ సీట్లు ఒకటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు రెండోది మాజీ పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడు డి శ్రీనివాస్ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ బీజేపీ లోక్సభ సభ్యుడి యొక్క తండ్రి ఈ ఇద్దరిని కూడా మళ్ళా కొనసాగించే అవకాశమే లేదు ధర్మపురి శ్రీనివాస్ మళ్ళీ తన స్వగృహం సొంత ఇల్లు కాంగ్రెస్ గూటికి వెళ్ళాలనుకున్నా కొన్ని అవాంతరాల వల్ల ఆగిపోయింది క్యాపిటల్ లక్ష్మీకాంతరావు వయోభారం వల్ల ఆయన కొనసాగించే అవకాశం లేదు అంటే ముగ్గురిని తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేకుండా ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఒకటి ఈ పీకే ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ని టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తే ఏదైతే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితి అని జాతీయ పార్టీగా మారుస్తున్నాడో దాన్ని దేశవ్యాప్తంగా ఆ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి అతను ఉపయోగపడతాడని అతనికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఇంకా రెండోది సినీ నటుడు ఆయన పుట్టింది కర్ణాటక స్థిరపడింది తమిళనాడు టాలీవుడ్ తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తుంటాడు ఈయన భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి మోదీని వ్యతిరేకిస్తుంటాడు మా ఎన్నికల్లో కూడా ఓటమి చెందాడు ఆయన టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్కి కేటీఆర్కి పెద్దలకు సన్నిహితుడు కేసీఆర్ ముంబై నగరంలో ఆనాడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేని కలవటానికి వెళ్ళినప్పుడు కూడా ఈ సినీ నటుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఈ సినీ నటుడికి రాజ్యసభ సీట్ ఇవ్వటం ద్వారా ఆయనకి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు మలయాళం కేరళలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు అలాగే హిందీ చలనచిత్రంలో కూడా ఈ నటిస్తాడు కనుక దేశవ్యాప్తంగా ఆ సినీ నటుడు వెళ్తే ఈ ఏదైతే బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీని కేసీఆర్ పెడుతున్నాడో దాని విస్తరణకు సహకరిస్తాడని సినీ నటుడికి ఇవ్వాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను వదిలి దేశ రాజకీయాల మీద కేంద్రీకరించాలి కనుక త్వరలో కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మకాం మారుస్తాడు అంటున్నారు ఆ ఢిల్లీకి మకాం మార్చినప్పుడు ఆయన కవిత కుమార్తె కవితని రాజ్యసభకు పంపటము ద్వారా గతంలో ఒక ఐదు సంవత్సరాలు నిజామాబాద్ లోక్సభ సభ్యురాలుగా వివిధ పార్టీలతో పరిచయాలు ఉన్నాయి జాతీయ పార్టీ ఆఫీసు ఢిల్లీలో ఆమె ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వివిధ రాష్ట్రాలు అక్కడ సమన్వయం చేయటానికి ఆమెను జాతీయ సమన్వయకర్తగా పెడతారనే ఆలోచన కూడా ఉంది ఇక్కడ ఇంటి పోరు ఎక్కువైపోయింది ఇంట్లోనే అన్నా చెల్లెళ్ళ పోరు ఈ అన్నా చెల్లెళ్ల పోరు కేసీఆర్కి కేసీఆర్ సతీమణికి పట్టేలా లేదు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తే నేను కూడా మంత్రి కావాలంటుంది ఇక రోజు ఘర్షణ వైఖరి ఎందుకు కుమార్తె కవితనేమో జాతీయ రాజకీయాలకి కుమారునేమో ఇక్కడ పటాభిషేకం చేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో కేసీఆర్ ఉన్నాడని సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి ఒకవేళ ఏదైనా కారణం వల్ల కవితని రాజ్యసభకు పంపని పక్షంలో కుటుంబ సభ్యుడు లాంటి వాడే ఆయన కూడా కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినవాడే బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన గతంలో కరీంనగర్ లోక్సభ నుంచి గెలిచి ఆయన టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేసి ఢిల్లీలో వివిధ దేశంలో ఉండే రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కలిగి ఉన్నవాడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మండలి ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు కనుక ఆయన్ని బోయినపల్లి వినోద్ని కూడా ఈ రెండు సంవత్సరాల కాల వ్యవధి ఉండే ఈ బండా ప్రకాష్ రాజీనామా చేసిన రాజ్యసభకు పంపితే రెండేళ్ళు అక్కడ పనిచేసిన తర్వాత ఇరవై ఇరవై నాలుగుకి కరీంనగర్ పార్లమెంటుకి వినోద్ కుమార్ని మళ్ళీ రంగప్రవేశం చేయొచ్చనే ఆలోచన కూడా కేసీఆర్కు ఉన్నదని ఇది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది ఇవి కాకుండా ఖమ్మం జిల్లా నుంచి వైఎస్ఆర్సిపిలో లోక్సభ సభ్యుడిగా ఖమ్మం నుంచి గెలిచి తదుపరి టీఆర్ఎస్లో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోక్సభ సీటు ఇవ్వని కారణం వల్ల ఏ పదవి లేకుండా నిర్లక్ష్యానికి గురైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నాడు ఆయనకి ఇవ్వకపోతే ఆయన రాబోయే ఎన్నికల్లో ఖమ్మము పార్లమెంటు నుంచి లోక్సభకు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తాడనే ఊహాగానాలు వెలువడుతున్నాయి అదే జిల్లా నుంచి సీనియర్ నాయకుడు ఖమ్మ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా చెప్పుకోబడే తుమ్మల నాగేశ్వరరావు విశేషమైన రాజకీయ చరిత్ర ఎన్టీఆర్ క్యాబినెట్లోనూ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పెద్ద పెద్ద శాఖలు నిర్వహించి ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన వ్యక్తి జలగమ వెంగళరావు తరువాత ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి పేరంటే తొమ్మల నాగేశ్వరరావు పేరు చెప్తారు ఆయన్ని టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఈ టిఆర్ఎస్ పోరు వల్ల టీఆర్ఎస్ వాళ్లే పాలేరు నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావుని ఓడించారు ప్రత్యర్థులు ఓడించలా టీఆర్ఎస్ పార్టీ తరఫున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తే టీఆర్ఎస్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు శ్రేణులు ఆయన ఓడగొట్టారు ఇక అప్పటి నుంచి ఆయన నిర్లక్ష్యానికి గురయ్యాడు ఆయన కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నాడు నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో విశేష అనుభవం కలిగిన వ్యక్తి మండవ వెంకటేశ్వరరావుని టీఆర్ఎస్లో చేర్చుకున్నారు గులాబీ కండవ కప్పారు ఆయన పట్టించుకున్న పాపాను బోల మండవ వెంకటేశ్వరరావు కూడా రాజ్యసభ సీట్కి పరిగణలో ఉన్నట్టు వైరి వర్గాల నుంచి ప్రచారం జరుగుతూ ఉంది ఇక మోతుకుపల్లి నరసింహులు మోతుపల్లి నరసింహులు తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత నిన్ను గవర్నర్గా పంపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన్ని నమ్మించి ఒప్పించి ఆయన గవర్నరు రాలా ఏమి రాలా నిరాశ నిస్ఫురతో గవర్నర్ అవ్వాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీలో చేరాడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కనీసం ఎస్సీ కమిషన్ మెంబర్గా ఇవ్వలేదు గవర్నర్గా పెట్టే ఆలోచన కూడా లేదని ఇక లాభం లేదని దళిత బంధు పథకము ప్రారంభించిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీలోకి మారారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ చేర్చుకుని ఆయన ఎమ్మెల్సీ చేశారు హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్ రెడ్డికి పార్టీలో చేరిన వారం రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ చేశారు మరి మోతుపల్లి నరసింహుడు సీనియర్ నాయకుడు వాగ్దాటి వాక్చారితర్యం కలిగిన వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిక సామాజిక వర్గానికి పెద్ద దిక్కు అటువంటి మోతుపల్లి నరసింహుల్ని నిర్లక్ష్యానికి గురయ్యాడు ఆయన కూడా ఆశగా రాజ్యసభ సీటు వస్తుందా అని ఆయన కూడా వేచి చూస్తున్నాడు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి మాజీ పార్లమెంట్ సభ్యుడు సీతారాం నాయక్ మాజీ భువనగిరి లోక్సభ సభ్యుడు డాక్టర్ వృత్తిరీచ పెద్ద డాక్టర్ శస్త్రచికిత్స నిపుణుడు బూర నర్సయ్య గౌడు ఆయన కూడా నేను ఉన్నాను రేసులో రాజ్యసభ సీటుకని ఆయన కూడా ఆశిస్తున్నాడు వీటన్నిటితో పాటు నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న దామోదర్ రావు కొద్ది కాలం పాటు కేసీఆర్కి దామోదర్ రావుకి టర్మ్స్ చెడిపోయినా దామోదర్ రావు ఇప్పుడు దామోదర్ రావు కేసీఆర్ చట్టా పట్టాలు వేసుకుని కదులుతున్నారు దామోదర్ రావు కూడా నేనున్నానంటున్నాడు నేను రాజ్యసభకి సై సిద్ధమే అంటున్నాడు ఇక తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అయా నన్ను కూడా పరిశీలనలో పెట్టండి రాజ్యసభ సీటుకని ఆయన అడుగుతున్నాడు ఇంతమంది ఆశావాహులుంటే ఉన్నాయి మూడు ఈ రాజ్యసభ సీటు రాకపోతే ఎవరైతే రాజ్యసభ సీటు ఆశించి ఇకదే ఆఖరి అవకాశం ఇక మనకు టిఆర్ఎస్ పార్టీలో అవకాశాలు రావు అని త్వరలో భారతీయ జనతా పార్టీ కాషాయం గూటికి చేరే అవకాశం ఉంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళిద్దరి పేర్లు భాజపాలో చేరుతున్నారనేది విస్తృత ప్రచారంలో ఉన్నాయి మండ వెంకటేశ్వరరావు ఆయన పదవుల కోసం ఎప్పుడూ కూడా ఆయన ఆశించిన వ్యక్తి కాదు వస్తే బాధ్యత నిర్వహిస్తాడు ఆయన రాజ్యసభ సీటు రానంత మాత్రాన పార్టీలు మారే వ్యక్తి కాదు కనుక ఆయన ఒక రైతు సరే దేవుడు అవకాశం ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సేవ చేయడానికి అవకాశం దొరికిందని ఆయన తృప్తిగా ఆయన జీవనాన్ని గడుపుతాడు కానీ అరులు జాచి కావాలి కావాలి అని కోరే వ్యక్తి మాత్రం కాదు మండ మండవెంకటేశ్వరరావు ఏది ఏమైనా రాజ్యసభ సీట్ల కేటాయింపు తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఇది నాయకుల మధ్య చిచ్చు ఎవరైనా పార్టీలో చేరేది ప్రజాసేవ చేయడానికి ఏదో ఒక అవకాశము కావాలని కోరుకుంటారు మోతుకుపల్లి నరసింహులు ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో పనిచేశాడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మరి బీజేపీ టీఆర్ఎస్ మరి ఆయనకి రాజ్యసభ సీట్ ఇవ్వకపోతే మళ్ళీ భారతీయ జనతా పార్టీలో వెళ్ళి ఆయన జీవిత లక్ష్యం నేను భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ కావాలి అని ఆయన మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది పతనవస్థలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ కనుక మూతుకుపల్లి నరసింహులు మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ప్రవేశించిన ఆశ్చర్యం లేదు జేపీ నడ్డా గారు జాతీయ అధ్యక్షుడు ఎవరు వస్తానన్న అందరినీ ఆహ్వానించండి ఎవరిని తిరస్కరించవద్దు ఎక్కువ సంఖ్యలో వివిధ పార్టీల నుంచి నాయకులు రావటం వల్ల భారతీయ జనతా పార్టీ బలపడుతుంది కనుక మళ్ళీ మోతుపల్లి నరసింహులు భారతీయ జనతా పార్టీలో వచ్చి చేరినా ఎటువంటి ఆశ్చర్యం లేదు దాంట్లోకి వస్తే రాజ్యసభ సీటు గ్యారంటీ గవర్నరు కోట గవర్నరు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరు బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్గా ఉన్నారు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మంపాటి హరిబాబు మిజోరం రాష్ట్రానికి ఉన్నాడు ఆ రెండింటిలో ఏది ఖాళీ అయినా ముందు ఖాళీ అయ్యేది దత్తాత్రేయ గారిది దత్తాత్రేయ సీటు ఖాళీ అయితే తప్పకుండా మోతుపల్లి నరసింహులు భారతీయ జనతా పార్టీకి వస్తే ఆయనకి గవర్నర్ అయ్యే రాజయోగం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు